वेलकम टू टिक टाक वंटलू नेनु स्वप्न इवाल मनम आलू समोसा रोल्स नी ए विधंगा प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदामंडी। जनरल गा मनम समोसास नी सेपरेट गा शीट्स प्रिपेर चेसी स्टफिंग पेटी फोल्ड चेसी चेस्तुंटामु। अला काकुंडा चाला ईजीगा वंटरानी वाळ्ळु कूडा ई समोसा रोल्स नी प्रिपेर चेसेयोच्चंडी। एलागो चूसेद्दाम। मुंदुगा ఒక గిన్నెలో రెండు పెద్ద సైజ్ బంగాళాదుంపలు తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసి ప్రెజర్ కుక్కర్లో కానీ నార్మల్గా కానీ మెత్తగా ఉడికించేసి పక్కన ఉంచుకోవాలి। ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి। ఇందులోకి కొద్దిగా జీలకర్రని కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి। వీటన్నింటిని కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా అలాని చాలా గట్టిగా కాకుండా మృదువుగా కలుపుకోవాలండి। ఇప్పుడు దీని మీద ఆయిల్ అప్లై చేసి ఒక 15 నిమిషాల పాటు ఈ పిండి ముద్దని పక్కన ఉంచేసుకోవాలి। ఇప్పుడు ఉడికించిన పొటాటోస్ ని తొక్కు తీసేసి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి। మెత్తగా ఇక్కడ కూడా గడ్డలు లేకుండా వీటిని పక్కన ఉంచేసుకోవాలి। ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేద్దామండి। ముందుగా స్టవ్ మీద pan పెట్టి అందులోకి ఒక 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। కొన్ని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని అవి చిటపటమన్న తర్వాత అందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలండి సన్నగా తరుక్కున్నవి, అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి। కొద్దిగా salt యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలన్నీ బాగా కలుపుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు। ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ కారం పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా salt యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి। ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కలిపేసుకొని బంగాళా దుంపని స్మాష్ చేసుకున్న వాటిని ఇందులో కేసేసుకోవాలి। ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి। కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం రుచి చూసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసి ఒక నిమ్మరసాన్ని ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి। బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచేసుకోవాలి। ఇప్పుడు రోల్స్ ప్రిపేర్ చేద్దామండి। పిండిని ఈ విధంగా చిన్న చిన్న పూరి సైజ్ బాల్స్ గా ప్రిపేర్ చేసుకొని ఒక ఫ్లోర్ పైన మైదా పిండిని గాని బియ్య పిండిని గాని స్ప్రింకిల్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలండి। అంతా మనం జనరల్ గా పూరీలు ఏ విధంగా అయితే తిక్కుతుంటామో ఆ విధంగా ఇలా తిక్కుకోవాలి। అయితే చాలా పల్చగా తిక్కుకోవాలండి, అప్పుడే మనకి రోల్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి। ఎడ్జెస్ లో కొంచెం మందం ఉన్నా పర్లేదండి, మధ్యలో షీట్ మాత్రం బాగా పల్చగా ఉండేలాగా చూసుకోవాలి। ఈ ఎడ్జెస్ అన్నీ ఒకసారి మనం కట్ చేసి పక్కన ఉంచేసుకోవాలండి। వీటితో మరి ఇంకొక షీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈ ఎడ్జెస్ వేస్ట్ చేయక్కర్లేదు। ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా కూడా షీట్ ప్రిపేర్ చేసుకోవాలండి। జాగ్రత్తగా తీసుకోవాలి షీట్, చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇంత మందంతో ఉంటే సరిపోతుంది। చాలా మందం ఉంటే సమోసా రోల్స్ అనేవి అంత క్రిస్పీగా ఉండవండి। ఈ స్టఫింగ్ ని ఒక ముద్దలా చేసి ఈ షీట్ మీద పెట్టి జాగ్రత్తగా రోల్ చుట్టుకోవాలండి। మీకు ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ఒక కత్తి తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి। చూడండి రోల్ అనేది ప్రిపేర్ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా గుచ్చుకోవాలి। మీకు టూత్ పిక్ ఇష్టం లేకపోతే దీనికి మైదా పిండిని అప్లై చేసుకొని అలాగే అయినా ఫ్రై చేసుకోవచ్చుండి, ప్రాబ్లం ఏం లేదు। ఈ ఎడ్జెస్ ని కొద్దిగా మైదా పిండిలోకి వాటర్ వేసి దాన్ని అప్లై చేసి ఇలా కప్పేసేయాలి। అలాగే మిగిలినవన్నింటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి। షీట్స్ ఎంత వీలైతే అంత పల్చగా ప్రిపేర్ చేసుకుంటే రోల్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి। చూడండి ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఒకవేళ కింద గనుక మనకి కరుచుకున్నట్టు అనిపిస్తే ఈ విధంగా మనం చాక్ తో అనుకుంటూ తీసుకోవాలి।
ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ స్టఫింగ్ పెట్టేసి ఇలా రోల్ చుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని కట్ చేసి పక్కన ఉంచేసుకోవాలి. సేమ్ దీన్ని కూడా మైదాపిండి అప్లై చేసేసి ఒక టూత్పిక్ని గుచ్చుకోవాలండి. అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై అంటే ఆయిల్ మరీ ఫుల్గా ఉండక్కర్లేదండి, జస్ట్ హాఫ్కి మునిగేలాగా ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ మీద వీటిని ఒక్కొక్కటిగా ఇందులోకి పెట్టి వేడి చేసుకోవాలి. ఇలాగే మొత్తం రోల్స్ కూడా ఆయిల్లో పెట్టేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడవకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఈ రోల్స్ అనేది వేయించుకోవాలి. పైన వైపు రోల్స్ అనేవి మునగవు కాబట్టి మనం ఒక గుంతగా ఉన్న గరిటెను తీసుకొని ఆయిల్ ఈ విధంగా రోల్స్ పైన పోస్తూ ఉండాలండి. అప్పుడు పైవైపు కూడా కాలుతూ ఉంటాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వీటిని టర్నౌట్ చేసుకోవాలండి. జాగ్రత్తగా టర్నౌట్ చేసేసుకోవాలి. టూత్పిక్స్ ఉంటాయి కాబట్టి, ఒకవేళ మీరు టూత్పిక్స్ కనుక పెట్టుకోకపోతే ప్రాబ్లం ఏముండదు, ఈజీగానే టర్న్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, గుర్తుంచుకోండి. అప్పుడే మనకి రోల్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఎక్కడైనా మనకి కాలనట్టు అనిపిస్తే అటువైపుకు తిప్పుతూ రోల్స్ని బాగా కాల్చుకోవాలి. అప్పుడే అన్ని వైపులా పర్ఫెక్ట్గా కాలుతాయి. ఇవి చాలా ఈజీ అండి ప్రిపేర్ చేయడం. వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సపరేట్గా షీట్స్ ప్రిపేర్ చేసేసి అవి ఫోల్డింగ్ అంతా కష్టమని చాలామంది భయపడుతుంటారు. సమోసాలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఈజీగా ఈ వేలో ప్రిపేర్ చేసుకోండి. సేమ్ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు మనం. టేస్ట్ అయితే అంతా సేమ్గానే ఉంటాయండి, ఎక్కడ కూడా మార్పు ఉండదు. జస్ట్ ఒక షేప్లో మాత్రమే మనకి మార్పు ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే షీట్ ప్రిపరేషన్ అండి, అదొక్కటే పర్ఫెక్ట్గా వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అంతే అండి, సమోసా రోల్స్ ప్రిపేర్ అయిపోయాయి. వీటిని టమోటో కచప్లో అద్దుకొని తింటే చాలా బాగుంటాయండి, డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో మంచి కలర్తో. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, అన్ని వైపులా పగుళ్ళు వచ్చేస్తున్నాయి. చూడండి ఇక్కడే తెలుస్తుంది మనకి షీట్. చూడండి ఎంత పలచగా వచ్చిందో, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.